గత ప్రభుత్వాల పాలనకు ఇప్పటి పాలనకు తేడా చూడండి మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్న కేసీఆర్ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ మర్చిపోయింది ధరణి పేరుతో భూములు లాక్కుంటున్నారన్న రాహుల్ ఉప్పల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ బీజేపీలో చేరనున్న బేతు సుభాష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీని బీడినా నష్టం లేదు జనసేనతో సీటు సర్దుబాటుపై చర్చ జరుగుతుందన్న కిషన్ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్కు నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణుల ఏర్పాట్లు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు తెలంగాణ రాజకీయం వేడెక్కింది పార్టీల్లో హడావిడి మొదలైంది అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రత్యర్థులను ఓడించేందుకు వ్యూహరచనలో తలమునకలయ్యారు పార్టీ ఆయా పార్టీల తరఫున టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు ఎన్నికల బరిలో డీఎన్టీ డిఎన్ తలబడేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు నిన్నటిదాకా దుమ్మతిస్తున్న పార్టీ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు అధికార పార్టీ తరఫున తన కుమారుడికి టికెట్ ఆశించి భంగపడ్డ మైనంపల్లి కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం సైతం కారు దిగి గుటికి చేరారు తాజాగా ఆ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీతి సుభాష్ చేరారు ఇటు బీజేపీలోనూ అదే సీన్ కనిపిస్తుంది బీజేపీ తరఫున సీటు ఆశించి భంగపడ్డ నేతలు గాంధీ భవన్ వైపు నడుస్తున్నారు నిన్నటిదాకా బీజేపీ వీడేది లేదన్న వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వివేక్ కంటే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గుడికి చేరారు ఇటు కాంగ్రెస్కు జంపింగ్ల బాధ తప్పడం లేదు టికెట్ దక్కలేదన్న అసంతృప్తి కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాబీ గుడికి చేరారు మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మతో పాటు తాజాగా నాగం జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మొత్తంగా తెలంగాణ తాజా రాజకీయం కప్పల తెక్కడం తలపిస్తుంది ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు మారుతుండడంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మా మా రిపోర్టర్స్ లైవ్లో అందిస్తారు బీజేపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ అలాగే కాంగ్రెస్ కార్యాలయం నుంచి నరేష్ సవీన్ ను బీఆర్ఎస్ కార్యాలయం నుంచి అందిస్తారు ముందుగా శ్రీనివాస్ చెప్పండి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ కప్పగంతులు ఎక్కువైపోయాయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి బీజేపీలో పరిస్థితి అండి శ్రీనివాస్ విజయ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక పార్టీ నుండి మరోవైపు జంపు జినాలిలు తమ అనుకూలమైనటువంటి పార్టీలో చేరుతున్నారు ప్రధానంగా తమకు పార్టీ టికెట్లు దక్కకపోవడం అదేవిధంగా అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీలు ఫిరాయిస్తున్నారు ఈ ఇప్పుడు బీజేపీ నుంచి ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పార్టీకి రాజీనామా చేపి కాంగ్రెస్లో చేరారు అయితే అదేవిధంగా ప్రస్తుతం ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కా బీజేపీలో చేరుతున్నారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బేతి సుభాష్ రెడ్డికి ఉప్పల్ నుండి టికెట్ బీఆర్ఎస్ నుండి దక్కకపోవడంతో ఆయన పార్టీ నుంచి బీజేపీలో చేరుతున్నారు ప్రధానంగా గతంలో ఆయన బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అయితే కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఆయనకు సీటు దక్కకపోవడంతో గతంలో కొద్ది రోజులు అసంతృప్తిగా ఉన్న నేత బేతి సుభాష్ రెడ్డి బీజేపీలోకి వస్తాడనే ప్రచారం జరిగింది అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ బేతి సుభాష్ రెడ్డి భేటీ అయ్యారు బేతి సుభాష్ రెడ్డి అంటే కొద్ది రోజులు అంటే సందిగ్ధంలో ఉన్నాడు చివరికి తనకు అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ చేరుతారన్నటువంటి ఊహాగానాలతో అటు ప్రచారం జరిగిందని చెప్పవచ్చు చివరికి ఈ రోజు బేతి సుభాష్ రెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి చేరారు ఆ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సమావేశంలో పాల్గొని అక్కడ కిషన్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలోనూ బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరి కాషాయ కండవ కప్పకున్నారు అయితే రానున్న ఎన్నికల్లో బేతి సుభాష్ రెడ్డికి ఉప్పల్ నుండి టికెట్ కేటాయిస్తారా లేదు లేదు అంటే గతంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు టికెట్ ఇస్తారనేటువంటిది ఇంకా తేలలేదు అయితే ఈరోజు ఎన్నికల కమిటీ సమావేశంలో ఎవరికి టికెట్ కేటాయిస్తారో అన్నది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు లిస్టులో బయటపడుతుంది అయితే బేషర్తగానే చేరుతున్నట్టు బేతి సుభాష్ రెడ్డి చెప్పారు ఎన్విఎస్ ప్రభాకర్కి ఇచ్చినా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరం కలిసి పనిచేస్తామన్నటువంటి అభిప్రాయాన్ని ఇటు బీజేపీ నేతలతో చెప్పినట్లు చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఒకవేళ బేతి సుభాష్ రెడ్డికి ఇస్తే ఎన్విఎస్ ప్రభాకర్ మొదటి నుండి పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు అంటే బీజేపీ నాయకుడిగా ఎదిగినటువంటి ఎన్విఎస్ ప్రభాకర్ బీజేపీలో కూడా ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అయితే బేతి సుభాష్ రెడ్డికి ఇస్తే ప్రభాకర్ బీజేపీలోనే కొనసాగుతారా బేతి సుభాష్ రెడ్డికి మద్దతు చెప్తారా అనేది వేచి చూడాలి అదేవిధంగా బీజేపీకి మరికొంతమంది నేతలు వస్తున్నారు మునుగోడులో అంటే ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మారడం అదేవిధంగా బీజేపీ నుండి కొమర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించినటువంటి చలమల కృష్ణారెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారు కృష్ణారెడ్డికి మునుగోడు టికెట్ వచ్చే అవకాశం ఉంది బీజేపీ నుంచి అదేవిధంగా ఎల్లారెడ్డి నిజామాబాద్ ఎల్లారెడ్డి నుండి కూడా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు ఆయన కూడా ఇప్పుడు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఆయన కూడా ఎల్లారెడ్డి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుండి రాతోడు బాబురావు కూడా బీజేపీలో చేరారు మొత్తంగా బీజేపీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయని చెప్పవచ్చు ఒకవైపు వివేక్ వెంకటస్వామి వెళ్ళినా కూడా ఈరోజు దాదాపుగా ఒక మా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు చేరారని చెప్పవచ్చు విజయ్ రైట్ శ్రీనివాస్ అయితే బీజేపీలో కొంతమంది చేరుతున్నారు ఇంకొంతమంది బయటకు వెళ్తున్న పరిస్థితి అలాగే కాంగ్రెస్లో ఎలాంటి పరిస్థితి నెలకొందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ కాంగ్రెస్లో పరిస్థితి ఏంటి జంప్ చేయాలని వస్తున్నారు ఒకవైపు వస్తున్నారు ఇంకోవైపు వెళ్తున్నారు కాంగ్రెస్లో పరిస్థితి ఎలా ఉంది అంటే నిజంగా కాంగ్రెస్తో పాటు తెలంగాణ రాజకీయాల్లో ఆయారం గాయారం పాలిటిక్స్ అనేటి తారస్థాయికి చేరుకున్నాయి మరొక రెండు రోజుల్లో మూడో తారీఖు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంకా బీజేపీలో టికెట్లు ప్రకటించలేదు బీఆర్ఎస్లో టికెట్లు ప్రకటించేశారు కాంగ్రెస్లో కూడా మొత్తం నూట పంతొమ్మిది స్థానాలు ఉంటే వంద స్థానాలను ప్రకటించేశారు ఈ వంద స్థానాల్లో టికెట్ దక్కని చాలామంది నేతలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు సిద్ధాంతాలు రాద్ధాంతాలు రాజకీయాలు వీటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం టికెట్ దక్కించుకోవాలన్న ఆ ఉత్సాహంతో చాలామంది నేతలు బీజేపీ వైపే చూస్తున్నారు అందులో భాగంగా మునుగోడు టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి తాజాగా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆయన ఢిల్లీకి కూడా బయలుదేరి వెళ్ళిపోయారు నేడో రేపు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా తెరమీదకొచ్చే అవకాశాలున్నాయి ఇదే రకంగా కాంగ్రెస్లో అవకాశాల కోసం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బోత్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్లో చేరేందుకు కూడా ఆసక్తి కనపరిచారు అయితే మన కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో బోత్ టికెట్ను అశోక్ అనే వేరే అభ్యర్థికి కేటాయించిన నేపథ్యంలో వారం రోజుల్లోనే బోత్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాతోడు బాబురావు బీజేపీ పంచన చేరారు ఈరోజు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ బోత్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తున్నారు సీనియర్ నేతలైతే బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు ఇంకా మాకు భవిష్యత్తు ఉంది అనుకున్న నేతలు బీజేపీలో చేరుతున్నారు ఈ దఫా టికెట్ వచ్చి ఓటమి పాలైనా వచ్చే ఐదు సంవత్సరాల్లో కేంద్రంలో ఎలాగూ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మనకు అండదండలు పుష్కలంగా ఉంటాయి వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లోనైనా గెలిచే అవకాశాలు ఉంటాయి అదే బీఆర్ఎస్లోకి వెళ్తే ఆల్రెడీ వాళ్ళు టికెట్లు ప్రకటించేసింది బీఆర్ఎస్ కాబట్టి మనకు టికెట్ అవకాశాలు రావు కానీ కొంతమంది సీనియర్లు అంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ను విడిచి బీఆర్ఎస్లో చేరిపోయారు నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు కానీ అక్కడ కూచుకుల రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్లో చేరారు చెరుకు సుధాకర్ టికెట్ ఆశించారు అయితే ఆయన నల్గొండ నుంచి పోటీ చేయాలనుకున్నారు లేని పక్షంలో తన సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన సతీమణినికి నగరకల్ టికెట్ ఆయన ఆశించారు అయితే కాంగ్రెస్లో ఆ రెండు టికెట్లు సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఆ బీఆర్ఎస్లో చేరిపోయారు ఇంకా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మరో దఫా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు కానీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో ఆశించిన మేర పీజేఆర్ పీజేఆర్ తనయుడిగా విష్ణువర్ధన్ రెడ్డి ఓట్లు సాధించుకోలేకపోయారు ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమానికి కూడా ఆయన రాలేదు కనీసం గాంధీ భవన్ ముఖం కూడా విష్ణువర్ధన్ రెడ్డి చూడలేదు ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది అక్కడ మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు టికెట్ కేటాయించారు ఈ పరిస్థితుల్లో చిన్నబుచ్చుకున్న విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు ఇట్లా ప్రతి నాయకుడు తమ సొంత పార్టీలో అంటే ఇక్కడే కాదు కాంగ్రెస్లోనే కాదు బీజేపీలో టీఆర్ఎస్లో అవకాశాలు దక్కని నేతలు మొత్తం కూడా ఆ పక్క పార్టీల వైపు తొంగి చూస్తూ ఉన్నారు పక్క పార్టీలోకి వెళ్తే మాకు అవకాశాలు అధికంగా వస్తాయి అన్న ఆ అంశాన్ని కూడా వాళ్ళు తెరమితికి తీసుకొస్తూ ఉన్నారు ఉదాహరణకు చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి దాకా మైనార్టీ సెల్ చైర్మన్గా ఉన్న సోహెల్ కూడా మైనార్టీలకు తగిన సంఖ్యలో టికెట్లు రాలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు అంటే గతంలోనే అంటే చాలా రోజులుగా వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ నేతలతో టచ్లో ఉంటున్నారు ఇక్కడ అవకాశం రాలేదన్న సాకుతో వాళ్ళు పార్టీలు మారుతున్నారు కానీ వాళ్ళు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసిన పని కాంగ్రెస్ బలోపేతం కోసం కాదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్ళు పనిచేయలేదు కేవలం ఆ రెండు పార్టీలకు ఒక కోటలుగా వ్యవహరించారు అన్న ఆరోపణ కూడా కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో మరికొంతమంది నేతలు ఈ మూడో జాబితా ప్రకటించిన తర్వాత మరొక పంతొమ్మిది స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాబట్టి ఈ పంతొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరికొంతమంది నేతలు అయితే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మొత్తము మనము ఈ మొత్తము ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎట్లా ఉంది అని అంటే మాకు టికెట్ రాకపోయినా పర్లేదు కానీ మాకు కాకుండా కాంగ్రెస్ పార్టీలో మరొకరికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ అభ్యర్థిని మేము ఓడించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలన్న ఏకైక పంతం పట్టుదల పట్టుదలతోనే ఈ నేతలు అయితే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీలో చేరుతా ఉన్నారు ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఉదాహరణకు తీసుకుంటే కనుక పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్లో టికెట్ నిరాకరించారు అని చెప్పి బీఆర్ఎస్లో చేరారు కానీ బీఆర్ఎస్లో అప్పటికే నెల రోజుల క్రితమే బీఆర్ఎస్లో మరొకరికి టికెట్ ప్రకటించిన నేపథ్యంలో పొన్నాల కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రైట్ నరేష్ ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్లో ఇంకా మూడో లిస్ట్ ఇంకా రాలేదు మూడో లిస్ట్ వచ్చిన తర్వాత మరింత మంది జంపింగ్ జిల్లాలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ బీఆర్ఎస్లో పరిస్థితి ఏంటి కేసీఆర్ రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల పేరుతోటి నియోజకవర్గాల వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఇప్పటికే సగం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన పూర్తయింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్ ఏదో ఒక సందర్భంలో అసంతృప్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతల ఇళ్లకు వెళ్తున్నారు వారిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికీ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది నాయకులని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గం అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో అనుచర వర్గం కలిగినటువంటి నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలతోటి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించారు అసెంబ్లీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధిక బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈసారి కూడా అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని అనేక మంది నేతలను ఆయన నియోజకవర్గాల్లో బలమైన అనుసరువర్గం కలిగి ఉన్న నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం అయితే చేశారు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ముద్దగానే రామ్మోహన్ గౌడ్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ దక్కకపోవడంతో తిరిగి ఈరోజు రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి మనకు కనబడుతుంది ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డికి సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు నగర కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేసుకున్నారు ఎట్లా ఆయా నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో పనికి వస్తారనుకున్న నేతలందరినీ వారితో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి వారితో చర్చలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ను కల్పిస్తున్నారు ఆ తర్వాత తెలంగాణ భవన్ వేదికగా రోజు ఏదో ఒక చేరికల కార్యక్రమం ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది ముఖ్యంగా ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొనబోతుంది కాబట్టి ప్రజా వ్యతిరేకత వ్యతిరేకతను అధిగమించి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కొంత వేవ్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అంతర్మదనం లోపల అంతర్మదనం మొదలవుతూనే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో బలమున్న నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బ కొట్టవచ్చు ఆత్మరక్షణలోకి నెట్టివేచ్చు నెట్టివేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యవహరిస్తుంది అందులో భాగంగానే పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తుంది ఈరోజు కోకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి గొట్టి గొట్టిముక్కల వెంకలరావు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అట్లా ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఏ ఏ నాయకుడు అవసరం ఉంది వారు ఏ ఏ పార్టీలో ఉన్నారు వారికి క్షేత్రస్థాయిలో ఎంత బలం ఉంది అనే దానిపైన సర్వేల ఆధారంగా అదేవిధంగా ప్రత్యేకమైన ఏజెన్సీని సైతం బీఆర్ఎస్ పార్టీ నియమించుకొని వారి ద్వారా వారితో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే ప్రచార పర్వంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందు ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం ఇప్పటికే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నూట పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించడం నూట పది మంది అభ్యర్థులకు బీఫాములు అందజేయడంతో పాటు ఇప్పటికే ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది தெரச் பாட்டி தரப்புனா కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఆయన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సైతం ప్రచారంలో ముందంజలో ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అభ్యర్థులను ప్రకటించడంలో కొంత వెనుకబడ్డారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మాత్రం ముందంజలో ఉంది కానీ రెండుసార్లు అధికారంలో ఉండి మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ప్రజా వ్యతిరేకతను అధిగమించి నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకతను అధిగమించి ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలపై మాత్రం పార్టీ ఎన్నికలకు వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తోంది రైట్ శ్రీనివాస్ అలాగే నరేష్ అప్డేట్స్ అందించినందుకు మొత్తంగా అయితే మూడు ప్రధాన పార్టీల్లో కూడా జంపింగ్ జిల్లాలో అటు ఇటు తిరుగుతున్న పరిస్థితి ఎంతకాలం ఏ పార్టీని అయితే తిట్టారో ఆ పార్టీలనే ఆ పార్టీలోకి వెళ్ళి ఆకాశానికి పరిస్థితి చూస్తున్నాం ఇక జడ్చల్ కాంగ్రెస్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఓబీసీలు అంటారు సమాజ్ కేసువాసీ ఆదివాసీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ మగర్ దేశ్ మే జాదా జాదా ఆబాది దళిత్ ఆదివాసీ పిచ్చే మైనారిటీస్ కి కానీ దేశంలో పెద్ద ఎత్తున జనాభా బలహీన వర్గాలు అంటే ఓబీసీలు

कम से कम 50% ओबीसी वर्ग है ये देश में तक्कोला तक्को 50% మంది బలహీన వర్గాల సంబంధించినటువంటి వాళ్ళు ओबीसीలు ఉన్నారు और ये जो लोग हैं ये इस देश को चलाते हैं रीढ़ की हड्डी हैं ये ये देश आर्थिक संपदा ने नृपिस्ता ఉంటారు अब सवाल ये है कि इन लोगों की हिंदुस्तान को चलाने में कितनी भागीदारी है सवाल मन मुझे असल नात्र और यह सवाल है कि इस देश में किसकी कितनी आबादी है सवाल मंदिर की हकल अगर मैं आपसे आज पूछूं

भारत की सरकार को नब्बे अफसर चलाते हैं नब्बे आईएएस के ऑफिसर चलाते हैं ये भारत ये नब्बे लोग हिंदुस्तान के बजट को बांटते हैं ये तुम्बे मंदी अधिकार ले देश बजट ये, ले, ये निर्णय लेते हैं कि डिफेंस के लिए कितना पैसा जाएगा मनरेगा में कितना जाएगा इंफ्रास्ट्रक्चर में कितना जाएगा शिक्षा में कितना जाएगा ये अधिकार अधिकारले रक्षरणंगान केंत बावली एनआरयूएस केंत बावली अटलागे के ट्रेनिंग केंत बावली मेहता शाकल के देन देन केंत बावालन हैती ये अधिकारु मात्र पंचदार नरेंद्र मोदी और केसीआर अपने एमएलए और एमपीज की बात नहीं सुनते अवसरों की बात सुनते हैं

సోదరు సోదరీ మల్లారా ఈ దేశాన్ని నడిపే 90 మంది అధికారుల్లో ఎంత మంది ఓబిసిలు ఉన్నారు ఎంత మంది దళితలు ఉన్నారు ఎంత మంది గిరిజనులు ఉన్నారు అని నేను అడిగాను సవాల్ ఏ ఇహాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా ఈ దేశాన్ని నడిపించే దాంట్లో బలహీన వర్గాలు ఓబీసీలకి దళితులకి గిరిజనులకి భాగస్వామ్యం ఉండాలా వద్దా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్నిస్తా ఉన్నాయి తొంభై మంది అధికారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ అధికారులు ఉన్నారు బడ్జెట్ का सिर्फ पांच परसेंट निर्णय ये अवसर लेते हैं केवल बजट मात्र में ये मुगुर अधिकार मतलब हिंदुस्तान की सरकार में ओबीसी की कोई भागीदारी नहीं है भारत देश प्रभुत्व लो ओबीसी अधिकार के पात्र पंसठो लो इसलिए मैं हर भाषण में कहता हूं कि ओबीसी सेंसस का सेंसस जरूरत है అంతకనే ప్రతి దగరణా ఉపన్యాసంలో భారతదేశంలో ఓబీసీల జనగణన జరగాలని అన్ని చోట్ల చెప్తా ఉన్నాము మనం జానా చాతే హే किस देश में कितने दलित कितने आदिवासी कितने ओबीसी कितने माइनॉरिटी हैं ये लेखको जनगणना జరిగితే భారతదేశంలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారు ఎంతమంది దళితులు ఉన్నారు ఎంతమంది గిరిజనులు ఉన్నారు లెక్కలు తేలుస్తాయి తేలుతాయి బీజేపీ ఓబీసీ వారికి శక్తి నహి దేనా చాతి బిజెపి భారతీయ జనతా పార్టీ ఓబిసి శక్తిని ఇవ్వటానికి ఇష్టపడట్లేదు టిఆర్ఎస్ ఓబిసి వారికి శక్తి నహి దేనా చాతి trs కోడా బలహిన వర్గాలు o b c లకు శక్తిని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఇసిలియే ఈ లో కాస్సెన్సస్ నహీ కర్నా చాహరే అంద్ కే నేన అడిగనా కాస్సెన్సస్ జన గణనకు భారతీయ జనతా పార్టీ బిఆర్ సిద్ధరో ఉపకోట్లేదు ఇసిలియే हमने कहा है कि जैसे ही हमारी सरकार तेलंगाना में आएगी हमारा पहला कन, पहला स्टेप पहला कदम का सेंसस होगा अంద్ కేనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను राष्ट्र मन कांग्रेस प्रभु में जैसे शुरू करेंगे और जैसे ही दिल्ली में सरकार आएगी पूरे हिंदुस्तान में हम का लगा देंगे बीसी जनगणना चेपिस्ता आरोप भारत देश मन प्रभुत्में जनगणना चेपिस्तानू और जो भागीदारी ओबीसी की होनी चाहिए वो हम पूरी करके आपको दिलवा देंगे ये वाटा वाल अंदर भाग वाल अंदर चेस्ता भाई और बहनों बीजेपी इसलिए नफरत फैलाती है क्योंकि वो ये नहीं चाहती की आप अपनी सच्ची आबादी के बारे में जान जाओ अंध के बाद बीजेपी वाले ఇక జడ్చర్ల కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ అధికారంలోకి రాగానే అటు అటు దేశంలోనూ కూడా ఓబీసీ జనగణన చేపడతామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక ఇవి బుటెన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర